యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరి అనే కాలనీ ఉంది. ఈ కాలనీలో ఏర్పుల ఎల్లయ్య అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. రెక్కాడితే గాని డొక్కాడనే కుటుంబం వాళ్ళది. అనుకోకుండా ఎల్లయ్య పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఆటో నడిపే ఎల్లయ్యకు తన కూతురు కుడిభుజంలా మారి ఆటో నడిపిస్తుంది. దీంతో వారి కన్నీటి గాథ విన్న సుమన్ టీవీ వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చింది. సుమన్ టీవీ చేయుతతో ఎందరో దాతలు ఎల్లయ్యకు సాయం చేయడం మొదలు పెట్టారు. అలా ఎల్లయ్య బ్యాంకులో పడుతున్న డబ్బుపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఎలాగైనా ఆ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేసుకున్నారు. వెంటనే హర్షసాయి ట్రస్ట్ పేరుతో కాల్ చేశారు. మీకు 3 లక్షల రూపాయలు ఇస్తామని, మొదట 4,000 రూపాయలు కట్టాలని నమ్మించారు. అది నిజమేనని నమ్మిన ఎల్లయ్య వారికి డబ్బులు కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే ఫోన్, ఈసారి 20,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. దీంతో అనుమానం వచ్చిన ఎల్లయ్య సుమన్ టీవీ ప్రతినిధికి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరగాళ్ల గుట్టు రట్టయింది. సాయం చేసుకుని చూసిన నిజమే వచ్చాను నమ్మేసిన. ఇగో డాడీ మనమంట 4,000 యూట్యూబ్ ఛానల్ కు కొట్టాలంట, కొడితే ఆ బిల్లు పేస్ అయ్యి మన అకౌంట్ లో వాడతారని అని చెప్పింది. నిజమని సరే అయినా మా బాబుకి చెప్పిన వేసిండు. వేసినాక 1/2 గంటలో మీకు పైసలు పడతాయి అని కట్ చేసిండు. మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు అన్నాడు. సరే అన్న, ఒక 5 నిమిషాలలో మళ్ళీ ఫోన్ చేసిండు. చేసి మీకు ప్రైవేట్ బ్యాంక్ ఉందని అడిగింది. ప్రైవేట్ బ్యాంకు మాకు లేదన్న. మరి ఈ గవర్నమెంట్ బ్యాంకులల్లా ఇంత అమౌంట్ ఒకసారి వేస్తే మళ్ళీ ఒకసారి మీకు వెళ్ళాయి. అయితే ప్రైవేట్ బ్యాంకుకు నేను తయారు చేసి ఇప్పుడే మీ బ్యాంకు లో వాడతాడు, చేస్తా ఒక 20,000 కొట్టాను. అంత డబ్బు లేదని నేను అన్నా. ఎంత ఉంది మీ అకౌంట్ లో? బాబు నాడు చెప్తాను, మళ్ళీ ఫోన్ చేస్తా అని కట్ చేసి. హర్షసాయి పేరుతో మోసాలకు పాల్పడడం ఇది కొత్తేమీ కాదు, జాగ్రత్త.